హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సర్ జార్లోకి 2 ఉల్లిగడ్డలు తీసుకొని దాని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. అందులోకి ఆయిల్ యాడ్ చేసేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా కలుపుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యే టైంలో మనము అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ పసుపును కూడా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనం చికెన్ అనేది కడిగేసి ఉంచుకోవాలి. ఆ కడిగేసి ఉంచుకున్న చికెన్ని మనం ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్లోకి వేసేసుకోవాలి. మొత్తం చికెన్ వేసేసుకున్నాక అది మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా చూడండి, నేను చూపించే విధంగా మంచిగా అంతా చికెన్ అంతా గ్రేవీ పట్టేలా కలుపుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అది కూడా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ మీద ఒక మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో కొంచెం సేపు హీట్ అవ్వనివ్వాలి. చూడండి, నేను చేసిన విధంగా చేసేసి ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ ఈ విధంగా అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసేసుకోండి. తర్వాత దీంట్లోకే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా మంచిగా కలిపేసుకొని అలా కలుపుకున్న చికెన్ కర్రీ పైన మళ్ళీ మూత పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మళ్ళీ హీట్ అవ్వనివ్వాలి చికెన్ను. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అందులోకి కొంచెం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇంకా కంప్లీట్ కాకముందే ఎంత యమ్మీగా ఉందంటే ఇంకా కంప్లీట్ అయ్యాక ఇంకెంత యమ్మీగా ఉంటుందో చూసుకోండి. ఇప్పుడు ఇందులోకే మనకు ఒక 1 టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాని మీదకి మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మంచిగా ముక్కలకి మొత్తం కారం ఉప్పు అన్ని మసాలాలు పట్టే వరకు హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన దాని చూడండి, ఇప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలాక దీంట్లోకి కొంచెం మనం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ వేసేసుకొని అది కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇంకో 2 మినిట్స్ కొత్తిమీర ఉడికే వరకు మనం మళ్ళీ క్యాప్ అనేది క్లోజ్ చేసుకోవాలి. చూడండి గ్రేవీ ఎంత థిక్గా రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందో చూడండి, ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఆ కొత్తిమీర కూడా కొంచెం ఉడికే వరకు ఒక 2 మినిట్స్ వరకు ఉంచేసి మనం దించేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మీరు చూస్తే గ్రేవీ చూడండి ఎంత బాగుందో, థిక్ గ్రేవీ వచ్చింది. మనకి ఇది బిర్యానీ బగారా దేంట్లోకైనా బాగుంటుంది.